హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఫ్యాక్ట్స్ ఫర్ యూ. ఈరోజు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయిన కేజీఎఫ్ 2 సినిమా రివ్యూ గురించి, ఇంకా పూర్తి కథ గురించి. ఈ మధ్య కాలంలో బాహుబలి చిత్రం తర్వాత ఆ స్థాయిలో సీక్వెల్ రిలీజ్ కోసం ఎదురు చూసిన సినిమా ఏదైనా ఉంది అంటే అది కేజీఎఫ్ 2నే. సైలెంట్గా వచ్చి బాక్సాఫీస్ దగ్గర వైలెంట్గా కలెక్షన్లు వసూలు చేసిన కేజీఎఫ్కు సీక్వెల్ కావడంతో ఈ సినిమా కోసం మాస్, క్లాస్ అనే తేడా లేకుండా జనం వెయిటింగ్ మోడ్లో ఉన్నారు. దాంతో ట్రైలర్ రాకుండానే ఈ సినిమాకు అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మన హీరో యష్ పోస్టర్ పడగానే సోషల్ మీడియా హోరెత్తిపోయింది. దానికి తోడు సంజయ్ దత్ చాలా డిఫరెంట్గా ఈ సినిమాలో కనిపించడం కూడా సినిమాకి చాలా కలిసి వచ్చింది. అయితే అదే సమయంలో ఈ పెరిగిన ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్లు సినిమా నెక్స్ట్ లెవెల్లో తీసుకెళ్లాల్సిన బాధ్యత మన దర్శకుడు ప్రశాంత్ నీల్పై పడింది. ఏ మాత్రం ఫస్ట్ పార్ట్కి దగ్గరలో లేకపోయినా రిజల్ట్ తేడా కొట్టేస్తుంది. ఈ విషయం అర్థం చేసుకున్న ప్రశాంత్ నీల్ ఈ సినిమాను ఎలా తీర్చిదిద్దారో మనం ఇప్పుడు సినిమా కథలో విని తెలుసుకుందాం. ఈ కథ చెప్పుకునే ముందు ఫస్ట్ పార్ట్లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాకీ కేజీఎఫ్ బంగారు గనుల్లో పనిచేసే కార్మికులకు దేవుడిగా మారతాడు. వారిని హింసించి వారి ప్రాణాలను తీసేవాళ్ళని దారుణంగా చంపేస్తాడు. ఆ బంగారు గనుల యజమాని అయిన గరుడను సైతం వదిలిపెట్టడు. చివరకు కేజీఎఫ్ రాకీ సొంతమవుతుంది. అక్కడి నుంచి కేజీఎఫ్ చాప్టర్ 2 మన సినిమా మొదలవుతుంది. కేజీఎఫ్ 2లో ప్రారంభంలో ఈ కథను నరేట్ చేస్తున్న జర్నలిస్ట్ ఆనంద్కు హార్ట్ స్ట్రోక్ రావడంతో ఆయన కుమారుడు వాసిరాజు విజయేంద్ర, అదే మన ప్రకాష్ రాజు గారు, నరేషన్ కంటిన్యూ చేస్తాడు. ఇప్పటి కథలో కేజీఎఫ్ పై చాలామంది కన్ను ఉంది. వాళ్ళంతా ఇప్పుడు రాకీని అడ్డు తొలగించి ఆ గనులు సొంతం చేసుకోవాలని భావిస్తున్నారు. అయితే ఇప్పుడు రాకీతో రీనా తండ్రి రాజేంద్ర దేశాయి, గరుడ సోదరుడు దయా, ఆండ్రూస్ తదితరులు వెంట ఉన్నారు. కానీ రాకీ వీళ్ళలో ఎవరినీ నమ్మడు. వీళ్ళను ఒక గంట కనిపెడుతూనే కేజీఎఫ్లో సెటిల్ అయిపోతాడు. అప్పుడు అత్యంత క్రూరుడైన అధీరా, మన సంజయ్ దత్, రంగంలో దూకుతాడు. అధీరా అండతో కేజీఎఫ్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తారు ప్రత్యర్థులు. మరోపక్క ప్రభుత్వం సైతం కేజీఎఫ్ గనుల్లో ఏం జరుగుతుందో అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. భారత ప్రధాని రమికాసేన్, మన రవీనా టాండన్ సైతం సీన్లోకి వస్తుంది. రాకీ సామ్రాజ్యాన్ని కూల్చాలని నిర్ణయం చేస్తుంది. ఓ పక్కన అధీరా, మరోపక్క దేశ ప్రధాని, ఇలా రెండు పెద్ద శక్తులతో రాకీబాయ్ పోరాడుతూ ఉంటాడు. యాక్షన్ క్రైమ్ ఉండే సినిమాలు ఏమాత్రం పద్ధతిగా ఉన్నా బాక్సాఫీస్ దాన్ని హత్తుకుంటుంది. దానిపై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. కేజీఎఫ్ పార్ట్ 1కు ఇదే జరిగింది. సినిమాలో విపరీతమైన క్రైమ్, యాక్షన్ ఎపిసోడ్కు జనాలు తెగనచ్చేశాయి. ఈ విషయాన్ని గమనించి దర్శకుడు కేజీఎఫ్ మొదటి పార్ట్ కన్నా రెండో పార్ట్లో వైలెన్స్, యాక్షన్ మోతాదు బాగా పెంచాడు. హీరోకు ఒక పక్కన క్రూరమైన అధీరాతో పోరాటం, మరో పక్క దేశ ప్రధానితో వైరం అనే రెండు పెద్ద ఛాలెంజ్లు ఎదురుగా పెట్టాడు. దాంతో హీరోయిజం ఎలివేట్ చేయడానికి రెట్టింపయింది. డైరెక్టర్ ప్రతి సీన్ని క్లైమాక్స్లా ఊహించి తీశారని అర్థమవుతుంది. అలాగే హీరో కనపడిన ప్రతిసారి ఒక ఇంట్రడక్షన్ సీన్ అన్నట్లు ఎలివేషన్లు ఇచ్చారు. అలాగే బాహుబలి, మహిష్మతి సామ్రాజ్యంలా కేజీఎఫ్ నరాచీ సామ్రాజ్యం కూడా కొన్నేళ్లు గుర్తుండిపోయే విజువల్స్తో తీర్చిదిద్దారు. అందుకు టెక్నికల్ టీం బాగా సహకరించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు ఓ కన్నడ సినిమా ఈ స్థాయిలో ఉంటుందని ఎవ్వరూ ఊహించకూడదు. రవి బ్రసూర్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ థియేటర్ నుంచి బయటకు వచ్చినా చెవుల్లో ఇంకా వినపడుతూనే ఉంటుంది. భువన్ గౌడ కెమెరా వర్క్ అయితే హాలీవుడ్ స్థాయిని తలపించింది. తెలుగు డైలాగులు బాగున్నాయి. మొత్తంగా సినిమా అయితే సూపర్ హిట్ అనడంలో ఏమాత్రం సందేహం లేదు.